బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నేను సురభి సత్తయ్య జాయింట్ కలెక్టర్ కామారెడ్డిగా ఉండి 2018లో అక్కడి నుంచి రిటైర్ అయ్యాను. నా జన్మస్థలం కరీంనగర్. చిన్న స్టేజ్ నుంచి అనగా డిప్యూటీ తహసీల్దార్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే లేకపోతే జీఏడీలోనే అత్యున్నత పదవైన జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఉద్యోగ పర్వంలో నేను నా జాబ్ను చాలా ఎంజాయ్ చేశాను. అటు ప్రభుత్వం చెప్పిన పనులే కాకుండా సొంతంగా మిషన్ నేను సైతమైన కాన్సెప్ట్లో కూడా చాలా వరకు పనిచేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాల్లో పట బ్రదర్ షఫీ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదే మిషన్ నేను సైతం సమాజం కోసమని. ఈ పాంప్లెంట్ చూసిన తర్వాత పాంప్లెంట్ పైన కూడా భారతదేశం ఉట్టిపడుతుంది. పాంప్లెంట్ పైన మూడు రంగులు, ఆ టైటిల్ లోపల మనకు మూడు రంగులు కనిపిస్తుంది. మన త్రివర్ణ పతాకం అయితే ఏ రంగులు ఉంటుందో ఆ రంగులు దీంట్లో మనకు దీంట్లో కనిపిస్తుంది. ఇంకా ఏం పనిచేశారంటే ఇది మన సమాజం, ఇది మన అందరి సమాజం. మన సమాజాన్ని సత్ సమాజంగా అంటే ఒక మంచి సమాజంగా మార్చుకోవడం మన బాధ్యత అనే కాన్సెప్ట్లో మిషన్ నేను సైతం సమాజం కోసం అని ఒక కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇన్వాల్వ్ అయితే కానీ ఈ కార్యక్రమం మనకు సక్సెస్ కాదు. అందుకోసం ముందుగా బ్రదర్ షఫీ గారిని నేను అభినందిస్తున్నాను. మీరు గత 16-17 సంవత్సరాల నుంచి చాలామందిని మోటివేషన్ చేస్తున్నారు. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే కేవలం ఏదో ఉద్యోగాలు సంపాదించుకోవడమో లేక ఇతరత్ర పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే కాకుండా సామాజిక సమస్యలు చాలా తీసుకుంటున్నారు వాళ్ళు. అవి ఈరోజు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆత్మహత్యలు కానీ, రైతు హత్యలు కానీ, ఆకలి చావులు కానీ, వరకట్న మరణాలు కానీ, ఇట్లాంటి సామాజిక సమస్యలు చాలా తీసుకొని వివిధ ప్రదేశాల్లో కూడా మోటివేషన్ చేయడం జరిగింది. వీరి చెప్పే ధోరణి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ చెప్పే ధోరణి చూస్తే నేను కూడా ఈ వ్యాపకాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు తీసుకోగలని ఒక ఉత్ప్రేరం నాలోపట కూడా రావడం జరుగుతుంది. అంతా ప్రజల్లోపట, హృదయాల్లోపట వాళ్ళకు తాకేటట్టు, నిజంగా ఈ సమస్య ఇంత సమస్య అని వాళ్ళను ఆలోచనలు రేకిచ్చేటట్టు వారు చేస్తున్నారు. సో ముందుగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న మన బ్రదర్ షఫీ గారిని నేను అభినందిస్తున్నాను. వీరు దీంట్లో తీసుకున్న కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో వీరు గత 2-3 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి భారతదేశంలో ఉన్న ప్రముఖ సమస్యలు ఏంటిది, ఆ సమస్యలకు పరిష్కారం ఏందని వారు అనేక రకాలుగా పరిశోధించి వారు కొన్ని ఆశయాలు వాళ్ళు మన ముందుంచారు. మన మిషన్ నేను సైతం మిషన్ వీళ్ళు తీసుకున్న ఒక ఆశయం ఏంటంటే నైతికత విలువతో కూడిన విద్యా విధానాన్ని నిర్మించుకోవడం. భ్రూణహత్యలు, పేరుకైతే భ్రూణహత్యలు మనం అంటున్నాం కానీ భ్రూణహత్యలోపట ఎవరు చంపేయబడుతున్నారు, ఆడ శిశువులు చంపేయబడతారు భ్రూణహత్యలోపట. మగ శిశువుడు ఎప్పుడు చంపేయబడడు. ఆకలి మరణాలు, ఇంత ధాన్యగారం ఉన్నప్పుడు ఆకలి మరణాలు ఎందుకు జరగాలి. ఈ మధ్యలో నేను సైతం వాళ్ళు కూడా ఈ దుప్పట్లు, చాలామంది చలికి కూడా చాలామంది చనిపోతున్నారు. షఫీ ఆధ్వర్యంలోపట వాళ్ళందరికీ దుప్పట్లు పంచి నేనున్నాను మీకోసం, నేను సైతం మేము ఉన్నాను మీకోసమని చేసి ఆ విధంగా కూడా చేయడం జరిగింది. బ్రదర్ షఫీ గారు అప్రోచ్ అయిన తర్వాత బ్రదర్ నేను ఉట్టిగానే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇవ్వలేను. అంతకుముందు ఆయన చాలా వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ ఎంత హృదయాల్లోపట అతుక్కొని పోతాయి. పూర్తి చరిత్రని తిరగేసి చూడండి. సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సాధించిన వారు ఎవరు లేరు. ఓటమి గెలుపు అనే ఆట మీ మైండ్ సెట్ మీద ఉంది. మీరు కమిటెడ్ గా ఉన్న వాళ్ళే సాధించారు. ఏ లక్ష్యం అయిపోయితే నువ్వు అడుగులేస్తూ వెళ్తున్నావో, ఏ లక్ష్యం అయిపోతే నువ్వు దూసుకుంటూ వెళ్తున్నావో, తగరాలని ఎదురు దెబ్బలు తగులుతాయి, సమస్యలు వస్తాయి, అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా నీకు నీ లక్ష్యం పెడుతున్న పరీక్షలు. ఆ పరీక్షల్లో ఆగిపోతావా, నిలబడిపోతావా, ఎదుర్కొని ముందుకెళ్తావా? సమస్యను చూసి భయపడకూడదు, సమస్యను చూసి లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే నీ ఫోకస్ సమస్యల మీద ఉంటుందో అప్పుడు నీకు లక్ష్యం కనిపించదు. నీ ఫోకస్ లక్ష్యం మీద ఉంటుందో నీకు సమస్యలు కనిపించవు. గడుపుతున్న ప్రతిరోజు మన కోసమే, మనం నిర్మిస్తున్న ప్రతి గంట మన భవిష్యత్తే, మరొకరిది కాదు. అలాంటి ఎన్ని లక్షల సెకండ్లు మన జీవితంలో వృధా చేస్తున్నాం, దానికి విలువ లేదు.
హృదయాల్లో పట్టి అతుక్కొని పోతాయి. మరి చాలా వీడియో చూశాను ఆత్మహత్యల గురించి కానీ ఇట్లాంటి చాలా విషయాల్లో పట్ట చూశాను. చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను సైతం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది. ఉట్టిగా ఇంట్లో కూర్చునే బదులు నీ ఎనర్జీని ప్రజల పక్షాన వహిస్తే సమాజం కూడా కొంత బాగుపడుతుంది. అందులో మంచి ఆశయానికి మనం గిట్ట చేదోడు వాదోడుగా మనం సాయం చేస్తే అది ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ముఖ్యంగా యూత్కు మనం గైడ్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. యూత్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. నేను సైతం దాంట్లో వాలంటీర్గా చేసే దాంట్లో ఆ ఆనందం వేరు. కాబట్టి యువకులు కూడా పుంఖానుపుంఖ అనేక మంది దీంట్లో జాయిన్ అయ్యి మీకు ఈ ఐటమ్స్తో పాటు మీకు తోచిన దాంట్లో మీరు అక్కడ ప్రజల గిడ్డ సర్వ్ చేస్తే మీ వాడు బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీ జిల్లా బాగుపడుతుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ షఫీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.